నమస్కారం విజ్ఞాన గారు నమస్తే అండి ఓ ఈ ట్వీట్లు ఈ మధ్యన చాలా గొడవలు గొడవలుగా ఉంటుంది ఆ మధ్యన ఏంటంటే కేటీఆర్ విషయంలోనూ సమంత గారి విషయంలో కొద్దిగా పుకార్లు ఎన్ని వచ్చినాయి అంటే విడాకులు వచ్చినాయి అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక ట్వీట్ చేశారు అంటే ఆనందంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే నవ్వుతూ ఉండాలని చెప్పేసి అంటే ఆయన చాలా కష్టాలు పడుతున్నారు అండి అటు కుటుంబ పరంగాను అలాగే పార్టీ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆయన సరే నవ్వుతూ ఉండాలంటే దాన్ని సమంత గారు దానికి రెస్పాండ్ అయ్యారు దీని ఎలా చూద్దామంటారు చాలా మందికి ఇది ఇంకోలాగా అర్థమవుతుంది యాక్చువల్గా కేటీఆర్ ఏం చేశాడంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రోనలాజికల్ ఆర్డర్లో మాట్లాడుకున్నాం ఏదో లిక్కర్ దందా చేసి తిహార్ జైల్లో కూర్చుంది కవిత గారు దాని గురించి వీళ్ళేం మాట్లాడుచావట్లా తండ్రి ఏమో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్నాడు ఈయనను మాత్రం ఎందుకు వదలాలి అని చెప్పి ఈయన గుట్టు లాగితే ఈయనకి డ్రగ్స్ కేసులో ఉన్నాడని ఇంకా రకరకాల హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ లు చేశాడని ఇంకేమో పిచ్చి పిచ్చి కార్యకలాపాల్లో ఉన్నాడని రీసెంట్ గా మంత్రి కొండా సురేఖ గారు కూడా చెప్పారు చాలా మంది మీడియా వాళ్ళు చెప్పారు ఎంతో మంది చెప్పారు ఆ నన్ను అట్లంటావు ఇట్లంటావు నీ తోట తీస్తా అని కూడా అన్నాడు అక్కడికి వదిలేస్తాం ఆ కథని అసలు విషయానికి వస్తే ఎవరో కేటీఆర్ ఎవరో హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ లు చేశాడు ఏదో జరిగింది మధ్యలో సమం తిరుక్కుంది అనవసరంగా ఏమన్నారంటే సమంత విడాకులకు కారణం కేసీఆర్ కేటీఆర్ఏ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది అన్నారు కేసీఆర్ ఎవరో ఒకరు అలకర్మ సమంత ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లే వాళ్ళకు విడాకులు వచ్చాయి అన్నారు ఇక్కడ కేటీఆర్ దొంగ కేటీఆర్ దగా కోరు అని మనం చెప్పలేము సమంతకు శిక్షేసాం ఏమని ఇప్పుడు సమంత ఫోన్ ట్యాప్ అయింది ఇందులో ఏదో వ్యవహారం ఉండి నాగార్జున గారికో నాగచేతకో తెలిసింది తెలిసేసరికి ఆ నువ్వు దగ్గర అలా చేసావు ఇలా చేసావు అని చెప్పి కటిఫ్ కటిఫ్ చెప్పుకొని విడిపోయారు అంటే ఇప్పుడు నిందితురాలు నేరస్తురాలు ఎవరు సమంతేగా అంటే ఆమె ఫోన్లో ఏదో ఉండకూడనిది ఉన్నట్టు లే అంటే ఆవిడ ఎవరో చేయకూడని వ్యక్తులకు ఫోన్ చేసినట్టు వెళ్ళకూడని చోటికి వెళ్ళినట్టు రకరకాల పనులు చేసినట్టు వీళ్ళు నిర్ధారించినట్టేగా అవును అంటే ఆమె ఏదో తప్పు చేసింది తప్పు చేసి ఆ ఫోన్ ట్యాప్ చేస్తే ఆమె దొరికింది ఆ దొరకడం వల్ల ఇంట్లో విడాకులు అయ్యాయి మళ్ళీ పరోక్షంగా సమంతకే నువ్వు నిందిస్తున్నావు ఇప్పుడు ఏం లైమ్ లైట్లోకి సమంత ఎందుకు వచ్చింది అసలు అవసరమే ఉంది అంటే ఏదో పాపం అప్పట్లో చేనేత కార్మికులకి ఈమెని బ్రాండ్ అంబాసిడర్ చేసిన పాపానికి నిలబడ్డ పాపానికి ఆ రెమ్యునరేషన్ తీసుకున్న పాపానికి ఇప్పుడు అనుభవిస్తుంది సమంత అంతే అంత నుంచి ఇంకేం లేదు అయితే కే ఏ ఒక మంత్రి వచ్చింది కేటీఆర్ని తిట్టింది కేటీఆర్ కూడా ఆ మంత్రిని తిట్టాడు వాళ్ళు వాళ్ళు తిట్టుకున్నారు మధ్యలో సమంత ఎందుకు వచ్చింది అవసరం లేదు కదా బేసికల్లీ సో ఆ రకంగా చూసుకుంటే ఎప్పుడో నాలుగేళ్ల క్రితం నేను విడిపోయా అండ్ ఈ ఆ తర్వాత విడాకులు తీసుకున్న ప్రతి ఒక్కరిని సమంతతో పోల్చే చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరు నిహారిక విడాకులు తీసుకుంది చిరంజీవి రెండో కూతురు రెండో పెళ్లి విడాకులు తీసుకుంది ఇన్ని విడాకులు అవుతున్న కొద్దీ ఎంతమంది విడిపోయినా సమంత విడాకుల తర్వాత ఇలా జరిగింది అలా జరిగింది సమంత రాసేది సమంత ఎప్పుడు వాళ్ళిద్దరూ లైమ్ లైట్లో లో ఉంటారు రీజన్ కూడా ఉంది ఎందుకంటే విడాకులు తీసుకున్న వాళ్ళు ఈ మధ్య ఏంటంటే ఒక కరికులం ఫాలో అవుతున్నారు నీట్గా అది ఎట్లా అంటే ఫస్ట్ పేరెనుకల తోకలు కత్తిరించాలి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ఇంటి పేరు వీళ్ళ ఇంటి పేరు మార్చేసి మళ్ళీ వాళ్ళ యథాస్థితికి రావాలి తర్వాత వాళ్ళ ఫోటోలు వీళ్ళ ఫోటోలు డిలీట్ చేసేయాలి పెళ్లి ఫోటోలు డిలీట్ చేసేయాలి నెక్స్ట్ అకౌంట్ని ప్లేన్ గా పెట్టుకోవాలి చూసే జనాలు అనుకుంటారు ఆ సమ వీళ్ళ ఫోటోలు డిలీట్ చేశారంటే ఇక విడాకులు ఏదో ఉందని ఆరు నెలలకు నాలుగు నెలలకు మేము విడిపోయామండి అని ఒక పోస్ట్ పెట్టేస్తారు ఇట్లాగే ఇదే సిస్టమ్ అందరూ ఫాలో అవ్వకుండా వచ్చారు ఇది ట్రెండ్ అనుకోవచ్చు ఆ ట్రెండ్ అందరు ఫాలో అయ్యేసరికి సమంత స్టార్ట్ చేసింది వీళ్ళందరూ ఫాలో అయ్యారు అనే దానికొండి ఎవరు విడిపోయినా ఆమె పేరు వాడుతున్నారు ఊరికే సరదాగా సరే ఏదో సరదాగా వాడారో లేకపోతే అనుకోకుండా వాడారో వాళ్ళ వాళ్ళ ఇష్టం కానీ ప్రతిసారి సమంత విడాకులు సమంత విడాకులు లైమ్ లైట్లోకి వస్తుంది మర్చిపోయారు జనాలు సమంత ఇప్పుడు మళ్ళీ సిటాడేలతో వస్తుంది ఆయన ఏదో దూత చేసుకుంటున్నాడు తండేళ్ళు చేసుకుంటున్నాడు అందరూ మర్చిపోయారు మొన్న బిగ్ బాస్ షోలో కూడా విజయ్ దేవరకొండ వస్తే ఖుషీ సినిమా ప్రమోషన్కి కి నువ్వు ఒక్కదానివే వచ్చావు నీ హీరోయిన్ సమంత రాలేదా అని సరదాగా అన్నాడు నాగార్జున ఓకే అంత సరదాగా అన్నాడు సో వాళ్ళు వాళ్ళందరూ సరదాగానే ఉన్నారు ఏదో జరిగింది యాక్సిడెంటల్ గా పీపుల్ ఆర్ హ్యాపీ అనుకునే టైంలో ఈ కేటీఆర్ మధ్యలో దూరి సమంతను లాక్కొచ్చాడు ఓకేనా ఇప్పుడు చేయాల్సిందంతా చేసి అంతా పెట్టాడు కానీ రకుల్ ప్రీత్ సింగ్ నీకు సంబంధం ఉంది అంటే ఆయన మాట్లాడట్లా సమంతకి నువ్వే అన్యాయం చేసావంటే ఆయన మాట్లాడట్లా ఆయన మాట్లాడట్ల సైలెంట్గా ఉండి సైలెంట్గా ఉండి ఏం చేశాడు జీవితంలో మనం చాలా కష్టాలు అవి అనుభవిస్తాము దేన్నైనా చిరునవ్వుతో ఎదుర్కోవాలి హీ అని ఒక పోస్ట్ పెట్టాడు దానికి సమంత నీకు దండంరా నాయన అని ఇట్లా పెట్టింది ఇట్లా దండం ఓకే చేయాల్సిన పెంట్ అంతా చేసి సంబంధం లేని వ్యవహారంలోకి మా అందరినీ లాగి నవ్వుతూ ఉండండి హీ అని పోస్ట్ పెడతావా దండం రా బాబు నీకు నిన్ను మెచ్చుకోవాలి నీకు దండేసి దండం పెట్టాలన్నట్టుగా ఇలా పెట్టింది మీకు అలా అర్థమైందా అలా అర్థం పెట్టింది దండం విషయం చెప్పారండి అని కాదు అప్రిషియేటెడ్ అని కాదు వెల్ సైడ్ సార్ అని కాదు ఇంకేది కాదు పనికి మళ్ళా పెంట్ అంతా పెట్టావు మాకు తెలియకుండా మా ఫోన్లన్నీ ట్యాపింగ్లు చేసావు అనవసరంగా వ్యవహారాలు అందరికీ మమ్మల్ని లాగావు సైలెంట్గా ఉండి పల్లికిచ్చా ముప్పై రెండు పనులు బయట పెట్టి నవ్వుతూ ఉండండి అని ఒక మెసేజ్ ఇస్తావా రా బాబుని ఇదండి దాసరి విజ్ఞాన గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్